वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। वीडियो मनम एक्सरसाइज 9.5 लो क्वेश्चन नंबर 4 ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం। ఇందులో 7 బిట్స్ ఉన్నాయి, అందులో ఫస్ట్ బిట్ చూద్దాం। క్వశ్చన్ చూసినట్టయితే సింప్లిఫై, అందులో ఫస్ట్ బిట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్, ఇక్కడ మనం దీన్ని సూటబుల్ ఐడెంటిటీ తీసుకోవాలి, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సూట్ అవుతుంది। సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మన ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అయితే ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏ అంటే ఎంత, బి అంటే ఎంత, ఏ అంటే ఏ స్క్వేర్, బి అంటే బి స్క్వేర్, ఓకే। ఇక్కడ ఫస్ట్ ఉంది ఏ, సెకండ్ ఉంది బి। నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని ముందు ఇలా బ్రాకెట్స్ పెడదాం, ఇది ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్, ఫస్ట్ రెంట్లోని ఏ వాల్యూ ఫిల్ చేద్దాం, ఏ అంటే ఫస్ట్ వాల్యూ ఏ స్క్వేర్, ఇక్కడ కూడా ఏ స్క్వేర్, ఇక్కడ మనం బి వాల్యూని ఫిల్ చేద్దాం అంటే సెకండ్ వాల్యూస్ అంటే బి స్క్వేర్ సింప్లిఫై చేస్తే ఏ పవర్ 2 2 4 మైనస్ 2 ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి 2 2 జార్ బి పవర్ 4। దీంతో ఫస్ట్ బిట్ అయింది, ఇప్పుడు సెకండ్ బిట్ ఎలా చేయాలో చూద్దాం। సెకండ్ బిట్ చూసినట్టయితే క్వశ్చన్ చూస్తే 2x + 5² మైనస్ 2x - 5² ఇది ఏం చేద్దాం అంటే ఫస్ట్ది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం, అంటే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్, ఇదంతా కూడా ఈ 2x + 5² కోసం మైనస్, ఇక్కడ కంపల్సరీ మనం బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలి, ప్లస్ ఉన్నప్పుడు చేయకపోయినా పర్వాలేదు కానీ మైనస్ కూడా కంపల్సరీ చేయాలి। ఇది కూడా ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్, క్లియర్। ఇక్కడ మనం ఏంటి ఫార్ములాస్ యూజ్ చేసాం, ఐడెంటిటీస్ అనేవి ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం। ఐడెంటిటీస్ ఇక్కడ మనం ఏంటి యూజ్ చేసాము, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఐడెంటిటీ ఒకటి, అదేంటి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, అండ్ అనదర్ ఐడెంటిటీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఐడెంటిటీ, ఇది వచ్చి ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఓకే। ఇప్పుడు వాల్యూస్ ఫిల్ చేసేద్దాం, ఇందులో ఈ రెండింటిలోని ఫస్ట్ వాల్యూ అంటే 2x, ఇక్కడ కూడా 2x, ఈ రెంట్లో సెకండ్ వాల్యూ అంటే 5 5, ఇప్పుడు దీన్ని దీంతో ఫిల్ చేద్దాం। ఈ రెండింట్లో ఫస్ట్ వాల్యూ అంటే 2x 2x 2x, ఈ రెండు సెకండ్ వాల్యూ 5 5, ఓకే। ఇప్పుడు మనం ఫర్దర్ చూసినట్టయితే 2² x² 2² అంటే 4x² ప్లస్ 2 2 4 4 5 20 టైమ్స్ ఎక్స్ ప్లస్ 5² అంటే 25 మైనస్ 2² x² అంటే అది కూడా 2² అంటే 4x² మైనస్ 2 2 4 4 5 20x ప్లస్ 5² అంటే 25। ఇప్పుడు మనం ఈ బ్రాకెట్ని మైనస్తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది, బ్రాకెట్ అంటే బ్రాకెట్లో టర్మ్స్ అన్నింటినీ, ఇది మాత్రం మర్చిపోకూడదు। సో నెగిటివ్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ కంపల్సరీ ప్రతి టర్మ్కి కూడా సింబల్ అనేది చేంజ్ అవుతుంది, అంటే ప్రతి టర్మ్ మైనస్ మనం మల్టిప్లై చేయాలి, ఇది మాత్రం మర్చిపోవద్దు। సో ఇక్కడ 4x² యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం ప్లస్ 20x ప్లస్ 25, వీటికి ఏమి సింబల్స్ చేంజ్ అవ్వవు, మైనస్ ఇంటూ 4x² మైనస్ 4x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 25। ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, 4x² నెగిటివ్ అయింది, 20x పాజిటివ్ అయింది, 25 నెగిటివ్ అయింది। ఇప్పుడు ఏం చేద్దాం, ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిల్ చేద్దాం, ఇక్కడ క్లియర్గా మనకి ఈ 4x² క్యాన్సిల్ అయింది, ప్లస్ 25 మైనస్ 25 కూడా క్యాన్సిల్ అయింది। సో ఇక్కడ మనకి మిగిలినవి ఏంటి, ఇంకా 20x + 20x యాడ్ చేయడం వల్ల మనకి 40x రావడం జరుగుతుంది। ఈ రకంగా మనకి సెకండ్ బిట్ కంప్లీట్ అయింది, ఇప్పుడు థర్డ్ బిట్ ఎలా చేయాలో చూద్దాం। క్వశ్చన్ చూసినట్టయితే 7m - 8n² + 7m + 8n² అంటే వీటి సూట్ అయ్యి ఐడెంటిటీస్ ఏంటి, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, దీని యొక్క ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, అండ్ దీని సూట్ అయ్యి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్। ఇప్పుడు ఈ వాల్యూస్ పెట్టి మనం ఎక్స్పాండ్ చేద్దాం, ఇదేమవుతుంది, ఇది ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్,
ప్లస్ ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. యాక్చువల్ ప్లస్కి బ్రాకెట్ అనేది ఓపెన్ చేసిన అవసరం లేదు, కానీ మళ్ళీ మనం మైనస్ గుర్తుపెట్టుకుని ప్లస్కి మనం అక్కర్లేదు అనుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం. సో ప్రతిదానికి బ్రాకెట్ ఓపెన్ చేద్దాం, పర్వాలేదు సెకండ్ టర్మ్కి. ఇంకో మహా ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా అవుతుంది అంతే. సో ఇది ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బీ ప్లస్ బీ స్క్వేర్. వాల్యూస్ ఫిల్ చేసేద్దామా? ఫస్ట్ 2 వాల్యూస్ ఫస్ట్ దాంతో 7m 7m, ఈ లాస్ట్ 2 వాల్యూస్ సెకండ్ దాంతో 8n 8n, ఇక్కడ కూడా 7m 7m 8n 8n. ఓకే, 7 స్క్వేర్ 49 ఎం స్క్వేర్ మైనస్ 8 7 56 56 2 112 ఎంఎన్ ప్లస్ 8 స్క్వేర్ అంటే 64 పక్కన ఎన్ స్క్వేర్ ప్లస్, ఇక్కడ కూడా సేమ్ ఇవే కదా వాల్యూస్ ఉన్నాయి, ఇది కూడా 49 ఎం స్క్వేర్ ప్లస్ ఇది 8 7 56 112 ఎంఎన్ ప్లస్ 8 8 64 ఎన్ స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 49 ఎం స్క్వేర్ యాస్ట్ ఇది రాసేసి మైనస్ ఇది కూడా 112 ఎంఎన్ సింబల్ మారదు, 64 ఎన్ స్క్వేర్ కూడా సింబల్ మారదు. ప్లస్తో చేయడం వల్ల సింబల్స్ ఏమి మారు, యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు రాసేద్దాం. 49 ఎం స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ 112 ఎంఎన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ 64 ఎం స్క్వేర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ రాసేవచ్చు. మనం క్యాన్సలేషన్ చూసినట్టయితే ఈ మైనస్ 112 ఎంఎన్ ప్లస్ 112 ఎంఎన్ క్యాన్సిల్ అవుతుంది. సో అంతే, మనకి 49 ఎం స్క్వేర్ ప్లస్ 49 ఎం స్క్వేర్ 49 ఎం స్క్వేర్ ప్లస్ 49 ఎం స్క్వేర్ ప్లస్ 64 ఎం స్క్వేర్ ప్లస్ 64 ఎన్ స్క్వేర్. సో మనకి మొత్తం మీద 49 ప్లస్ 49 98 అవుతుంది, 98 టైమ్స్ ఎం స్క్వేర్. 64 64 ఎంత అవుతుంది, 128 అవుతుంది, 128 ఎన్ స్క్వేర్. సో దీంతో మన థర్డ్ బిట్ అయింది. ఇప్పుడు మనం ఫోర్త్ బిట్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ చూసినట్టయితే 4m + 5n² + 5m + 4n² ఈ రెండు వేరు ఉన్నాయి. చేత అబ్జర్వ్ చేసినట్టయితే 4 టైమ్స్ m, ఇది 5 టైమ్స్ m, ఇది 5 టైమ్స్ m, ఇది 4 టైమ్స్ n, ఈ రెండు వేరున్నాయి. కానీ ఫార్ములమేటిక్ ఇది కూడా a + b² ఇది a + b². సో ఒక్కసారి ఫార్ములా రాద్దాం చాలు. సూటబుల్ ఐడెంటిటీ a + b² = a² + 2ab + b². సో ఈ ఒక ఫార్ములాని ఈ రెండింటికి మనం యూజ్ చేసేవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని ఫస్ట్ దానికి ముందు a² + 2 ఇంటూ a ఇంటూ b + b² ప్లస్. సో ఇక్కడ మనం ప్లస్ తర్వాత ఏం చేయాలి, జనరల్గా బ్రాకెట్ పెడతాం కదా. ఓకే, మళ్ళీ ఇది కూడా a² + 2 ఇంటూ a ఇంటూ b + b² ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ప్లస్ ఉన్నప్పుడు బ్రాకెట్ పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మనం గుర్తుపెట్టుకోవడం కష్టం. ప్లస్ ఉంటే అక్కర్లేదు, మైనస్ ఉంటే పెట్టాలి అని. కాబట్టి మనం ఇది ఒక స్టెప్ పెరిగితే పెరిగింది, ఇలా అలవాటు చేసుకోవడం మంచిది. లేదు కాన్ఫిడెంట్గా మనం రాయగలమంటే బ్రాకెట్ అక్కర్లేదు, ఓకే తీసేవచ్చు పర్వాలేదు. సో ఇది ఈ 4m అనేది రెండు ప్లస్లో రాద్దాం. ఫస్ట్ ఉండే 4m ఫస్ట్ 2 ప్లస్లోని, సెకండ్ ఉండే 5n సెకండ్ 2 ప్లస్లోని. ఓకే, ఫస్ట్ ఉండే 5m ఫస్ట్ 2 ప్లస్లోని, సెకండ్ ఉండే 4m సెకండ్ 2 ప్లస్లోని. ఓకే, ఇప్పుడు 4² m² 4² అంటే 16 m² ప్లస్ 4 5 20 22 40 m × n mn ప్లస్ 5² అంటే 5 5 25 n² ప్లస్, మనం ప్లస్తో మల్టిప్లై చేయడం వల్ల సేమ్ టర్మ్స్ వస్తాయి కాబట్టి సేమ్ సింబల్స్ కూడా నేను డైరెక్ట్ రాస్తున్నాను. 5² అంటే 25 m² ప్లస్ 5 4 20 22 40 m × n mn ప్లస్ 4² అంటే 16 n² ఇప్పుడు ఏం చేద్దాం, ఈ 16m² ఈ 25m² యాడ్ చేద్దాం. లైక్ టర్మ్స్ ఇవే కదా, పోనీ రాద్దాం పక్క పక్కనే 16m² పక్కనే 25m² m² టర్మ్స్ రాసాము. అలాగే 40mn దీని పక్కన ఈ ప్లస్ 40mn, అలానే ఈ 25n² పక్కన ఈ 16n² రాద్దాం. ఇది యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 16 25 యాడ్ చేస్తే 41 అవుతుంది. 41m² ప్లస్ 40mn 40mn, రెండు సేమ్ సింబల్స్ కదా యాడ్ చేయాలి, అంటే 80mn ఒకసారి రాస్తే చాలు. అలాగే 25 ప్లస్ 16 కూడా 41 41n². సో ఈ రకంగా మనం ఫోర్త్ బిట్ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫిఫ్త్ బిట్ ఎలా చేయాలో చూద్దాం. క్వశ్చన్ చూసినట్టయితే 2.5p - 1.5q² -
1.5p minus 2.5q whole square. मन की रेंडु minus ना कबटी वक identity यूच चाद्धों. एंटदी a minus b whole square यूच चेस्टे सरिपोत्तुंदी. a minus b whole square. Formula a square minus 2ab plus b square. So, इप्पुडु मनं ఇక్కడ ఫస్ట్ బ్లాంక్స్ ఇద్దాం. ఇది ఏ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ నెగిటివ్ ఉంది, సో మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఇది కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు ఫిల్ చేసేద్దాం. ఫస్ట్ టూ ప్లేసెస్ ఫస్ట్ దాంతో అంటే 2.5p, ఇక్కడ కూడా 2.5p. సెకండ్ టూ ప్లేసెస్ సెకండ్ దాంతో అంటే 1.5q. ఇక్కడ ఫస్ట్ టూ ప్లేసెస్ ఫస్ట్ దాంతో 1.5p. ఇక్కడ సెకండ్ టూ ప్లేస్ సెకండ్ దాంతో 2.5q. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 2.5 square అంటే 25 అనుకుందాం. 625 625 625, పాయింట్ తర్వాత టూ డిజిట్స్ రావాలి. ఎందుకంటే పాయింట్ తర్వాత వన్ డిజిట్ ఉంది కాబట్టి, అంటే 6.25p square మైనస్ మల్టిప్లై చేద్దాం. అది 25 into 15 అనుకుందాం, అది ఎంత అవుతుంది అంటే 375 అవుతుంది. 375 దాని వల్ల 2తో మల్టిప్లై చేయాలి. 375 into 2 అంటే 7.5 అవుతుంది. సో 7.5 p into q p q ప్లస్ 1.5 square. 1.5 అంటే 15 అనుకుందాం. 15 square 2 225, పాయింట్ దా టూ డిజిట్లు ఉండాలి కాబట్టి 2.25 అని రాసేయచ్చు. క్యూ స్క్వేర్ మైనస్ ఇది కూడా 1.5 square వచ్చి 2.25 అవుతుంది. పి స్క్వేర్ మైనస్ ఇది 1.5 into 2.5 3.75 into 2 7.5. పి ఇంటూ క్యూ పి క్యూ ప్లస్ 2.5 పాయింట్ లేకుండా చూస్తే 25 square 625 అంటే 6.25. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంటే ఇక్కడ పాయింట్ తర్వాత టూ డిజిట్లు ఉండాలి కానీ పాయింట్ని ఇక్కడ పెట్టేయటమే. క్యూ స్క్వేర్. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ టర్మ్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసి 6.25p square మైనస్ 7.5pq ప్లస్ 2.25q square. ఇక్కడ ఎవ్రీ టైంని మైనస్ మల్టిప్లై చేద్దాం. ఇంకోలా చెప్పాలంటే అన్ని టైమ్స్కి సింబల్స్ మార్చేద్దాం. ఈ ప్లస్ ఉన్నది 2.25 నెగిటివ్ అవుతుంది, ఈ నెగిటివ్ ఉంది పాజిటివ్ అవుతుంది, ఈ పాజిటివ్ మళ్ళీ నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు జాగ్రత్త చూసుకుంటే మనకి ఈ ప్లస్ 7.5pq మైనస్ 7.5pq రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది మైనస్ ఇది ప్లస్. ఇప్పుడు 6.25 మైనస్ 2.25 ఈ రెండు లైక్ టర్మ్స్ కదా. ఇక్కడ 6.25p స్క్వేర్ దాంట్లోంచి 2.25 తీసేయాలి. 6.25లోంచి 2.25 తీస్తే 4 మిగులుతుంది, అంటే 4 times p స్క్వేర్. ఇంకా మనకేముంది, ఈ రెండు ఉన్నాయి, ఈ ప్లస్ 2.25 మైనస్ 6.25, మళ్ళీ రెండు డిఫరెంట్ సింబల్స్, అంటే మళ్ళీ సపరేట్ చేయాలి. బిగ్గర్ దాంట్లో స్మాల్ దాంట్లో సపరేట్ చేయాలి. 6.25 and 2.25 తీస్తే అది కూడా 4 వస్తుంది. ఈ రెండు q square రాద్దాం, 4q square. అయితే ఈ రెండు నెంబర్లో బిగ్గర్ నెంబర్కి ఏ సింబల్ ఉంది, మైనస్ ఉంది, సో మైనస్ పెట్టాల్సి ఉంటుంది. సో ఫైనల్గా ఆన్సర్ 4p square మైనస్ 4q square రావడం జరిగింది. ఇప్పుడు మనం 6th bit ఎలా చేయాలో చూద్దాం. క్వశ్చన్ చూసినట్టయితే ఏబి ప్లస్ బీసీ హోల్ స్క్వేర్ మైనస్ 2ab² c. ఇంతవరకు ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు, ఇంతవరకు మనం ఏ ప్లస్ బి ఐడెంటిటీని యూజ్ చేయొచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఐడెంటిటీ. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab + b². సో అది మనం యూజ్ చేసి ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఏ స్క్వేర్ ప్లస్ 2 into a into b + b² ఈ పక్కని ఈ మైనస్ 2a² bc యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. 2ab² c మైనస్ 2ab² c యాజ్ ఇట్ ఈజ్ రాసేసి ఇప్పుడు ఫిల్ చేద్దాం. ఫస్ట్ టూ బ్లాంక్స్ ఫస్ట్ టర్మ్తో అంటే ఏబి, ఇక్కడ కూడా ఏబి రైట్. సెకండ్ టూ బ్లాంక్స్ సెకండ్ టర్మ్తో bc bc. సింప్లిఫై చేద్దాం. ఏబి హోల్ స్క్వేర్ ఏమవుతుంది, ఈ స్క్వేర్ ఇద్దరికి షేర్ అవుతుంది. a² b² + 2, ఇక్కడ ఏ రాసేసి b into b b² ఈ పక్కనుండే సిసి, ఇది కూడా సేమ్ bc² b² c² మైనస్ 2 ab² c. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
ఈ ప్లస్ టూ ఏబీ స్క్వేర్సి మైనస్ టూ ఏబీ స్క్వేర్సి క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిపోతే మనకి ఇప్పుడు ఏం మిగిలింది, ఇంకా ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ అంతే అయిపోయింది ఇది. ఇప్పుడు మనం సెవెంత్ బిట్ అలసాలు చేయాలో చూద్దాం. క్వశ్చన్ చూసినట్టయితే ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఎం హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఎం క్యూబ్ ఎన్ స్క్వేర్. ఈ క్వశ్చన్ చూసి అస్సలు కంగారు పడొద్దు. ఇక్కడ మైనస్ ఉంది, పైన హోల్ స్క్వేర్ ఉంది. సో ఇక్కడ మైనస్ ఉండి పైన హోల్ స్క్వేర్ ఉండి ఐడెంటిటీ మనం రాద్దాం. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబీ ప్లస్ బి స్క్వేర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇవే బ్లాంక్స్ పెట్టి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం అనుకుంటున్నాం ఏ స్క్వేర్ మైనస్ టూ ప్లస్ బి స్క్వేర్ కదా. ఇగో ఏ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్, ఇంతవరకు దీనికి అయిపోయింది. పక్కన మిగిలింది ఏమో రాసేద్దాం, ప్లస్ టూ ఎం క్యూబ్ ఎన్ స్క్వేర్. ఓకే, ఇందులో ఫిల్ చేసేద్దామా. ఫస్ట్ టూ బ్లాంక్స్ ఫస్ట్ టర్మ్తో అంటే ఎం స్క్వేర్తో, ఇక్కడ ఒక ఎం స్క్వేర్ ఇక్కడ ఒక ఎం స్క్వేర్. సెకండ్ టూ బ్లాంక్స్ సెకండ్ దాంతో అంటే ఎన్ స్క్వేర్ ఎం స్క్వేర్ ఎం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. టూ టూ జార్ ఫోర్ అంటే ఎం పవర్ ఫోర్ మైనస్ టూ ఎం స్క్వేర్తో ఎం మల్టిప్లై చేస్తే ఎం క్యూబ్ అవుతుంది. ఎన్ స్క్వేర్ మామూలుగా రాసేద్దాం యాజ్ ఇట్ ఈజ్. ఇది ఎన్, ఈ టూ టూ జార్ ఫోర్ అవుతుంది అంటే ఎన్ పవర్ ఫోర్ అవుతుంది. ఎం ఎంకి టూ వస్తుంది అంటే ఎం స్క్వేర్ అవుతుంది. ప్లస్ టూ ఎం క్యూబ్ ఎన్ స్క్వేర్, దీన్ని యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. ఇప్పుడు చూసుకుంటే ఇది మైనస్ టూ ఎం క్యూబ్ ఎన్ స్క్వేర్, ఇది ప్లస్ టూ ఎం క్యూబ్ ఎన్ స్క్వేర్, రెండు క్యాన్సిల్ అవుతాయి రైట్. సో మనం మిగిలింది ఏంటి ఇప్పుడు, ఎం పవర్ ఫోర్ మైనస్ ఎన్ పవర్ ఫోర్ ఇంటూ ఎం స్క్వేర్. సో దీంతో మనకి ఈ సెవెంత్ బిట్, దాంతోపాటు ఈ ఫోర్త్ ప్రాబ్లం కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ బటన్ సో దట్ యుల్ గెట్ ది నోటిఫికేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.